Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు ఇదేనా? పార్ట్ టైమర్ ఎప్పటికీ పార్ట్ టైమరే కానీ ఫుల్ టైమర్ కాలేడు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చతికిల పడుతున్నాడు. 24 గంటలు 365 రోజులు రాజకీయాల్లోనే ఉంటూ రాజకీయాలే ఊపిరిగా ఉంటున్న వాళ్లల్లోనే చాలామందికి ఎదుగు బొదుగు లేకుండా ఉంది. అలాంటిది ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరుస్తానని, సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినప్పుడు రాజకీయాల్లో కనబడతానని పవన్ అనుకుంటే ఎలా సాధ్యం? ఇక్కడే పవన్ రాజకీయం ఫెయిల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా, చంద్రబాబు నాయుడిని తీసుకున్నా, లేకపోతే మరికొందరిని వాళ్ళంతా రాజకీయాలే ఊపిరిగా మునిగి తేలుతున్నారు. అలాంటిది పవన్ మాత్రం అవకాశం ఉంటే సినిమాల్లో, గ్యాప్ వస్తే రాజకీయాల్లో తిరుగుతానంటే ఎలా కుదురుతుంది? జనాలు ఫుల్ టైం పొలిటీషియన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, కానీ పార్ట్ టైమర్ను కాదన్న చిన్న విషయాన్ని పవన్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా ఈ విషయంపై క్లారిటీ ఉంది కాబట్టే చిరంజీవి కూడా సినిమాలను పూర్తిగా వదిలేశారు. 24 గంటలు పూర్తి స్థాయి రాజకీయాలలో తిరిగితే కూడా జనాలు చిరంజీవిని ఆదరించలేదు. తన సోదరుడికి ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసి కూడా రాజకీయాలను పవన్ చాలా లైట్గా తీసుకుంటున్నారు. అందుకనే మొన్నటి ఎన్నికలలో జనాలు పవన్ పోటీ చేసిన గాజువాక భీమవరం నియోజకవర్గంలో వాడగొట్టింది. టీడీపీలో నందమూరి బాలకృష్ణ కూడా పార్ట్ టైం పొలిటీషియనే, కానీ బాలయ్య బావయ్య ఫుల్ టైం పొలిటీషియన్ కాబట్టే బాలయ్య ఎమ్మెల్యేగా మాత్రం గెలవగలుగుతున్నారు. పైగా హిందూపురంలో బాలయ్య గెలుపునకు ప్రధాన కారణం స్థలమహత్యం. తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ కూడా ఇక్కడి నుండి గెలిచారు కాబట్టే బాలయ్య 2 సార్లు గెలిచారు అంతే. ఏది ఏమైనా సినిమాల రాజకీయాల అని తేల్చుకోవాల్సిన అవసరం పవన్కు ఇచ్చింది. అలా కాకుండా 2 పడవల ప్రయాణం చేస్తానంటే తప్పు చేస్తున్నది పవనే, మునిగిపోయేది పవనే, అందులో సందేహమే అవసరం లేదు.